బేహద్దు పరం మహాశాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్. బాప్ అంటున్నారు, పిల్లలు స్వయం మీ యొక్క పాత్ర తోటి అన్యాత్మల యొక్క పాత్రను మరియు పంచతత్వాలతో తయారైన ఈ ప్రపంచంను సాక్షి స్థితిలో చూసేటువంటి ఆటను గమనిస్తూ మీ స్థితిని అచంచలంగా అడోల్గా అనగా డోలాయమానం కాకుండా తయారు చేసుకోండి. ఎవరు ఏ విధంగా పాత్ర ప్లే చేసినా ఎలాంటి దృశ్యాలు ఈ ప్రపంచంలో కనిపిస్తున్నా ఓ ఆటలాగా చూడండి, మీ స్టేజ్ని ఖరాబ్ చేసుకోవద్దు. మాటి మాటికి స్వయం మీరు దేహమునకు అతీతంగా భావించి బాపు యొక్క సాంగత్యంలో కూర్చోండి. అప్పుడు ఏ విషయానికి మీరు సందేహపడరు, చిక్కుల్లో పడకండి. ఎందుకంటే కేవలం ఇప్పుడు ఏదైతే అంతిమ సమయం నడుస్తూ ఉందో అది చాలా హల్చల్ని తీసుకొచ్చేదే. ప్రతి ఒక్క వస్తువు కూడా అతిలోకి వెళ్తూ ఉంది, అంతమయ్యేది ఉంది. లాస్ట్ కొది వీడుకోలు ఇవ్వటం కోసమే అతిలోకి వెళ్తుంది అని గుర్తుంచుకోండి. అందుకని తమ బలహీన సంస్కారాలను కూడా 100% సాక్షిగా అయ్యి చూడండి. తమ యాత్రలో తత్పరులు కండి. మనసుని మాటి మాటికి పట్టుకొని వచ్చి బాపు దగ్గరికి తీసుకొని వెళ్ళిపోండి. ఈ అభ్యాసం మిమ్మల్ని బాప్ సమానంగా చేస్తుంది. పిల్లలు, ఈ యాత్రలో మీరు సోమరితనంగా కాకండి, అలసిపోను వద్దు, బోర్ కావద్దు. ఈ మూడు బలహీనతలు మిమ్మల్ని బాపు నుండి డిటాచ్ చేస్తూ ఉంటాయి. మాయతోటి ఛాలెంజ్ కూడా చేయాలి. మీకు మాయతో ఛాలెంజ్ చేసేటువంటి ఛాన్స్ లభించింది. అందుకనే చాలా కేర్ఫుల్గా ఉండి పురుషార్థం చేయండి. సదా ఉత్సాహ ఉల్లాసంగా ఉండండి. తమ లక్ష్యమును, తమ ప్రాప్తులను స్మృతిలో ఉంచుకొని స్మృతి స్వరూపంగా కండి. పిల్లలు, ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే ఆత్మలు ఉన్నారో వారందరూ భగవంతుణ్ణి, బాపుని పొందాలి, కలవాలి అనే కోరికలోనే నిమగ్నమై ఉన్నారు. కానీ బాపు వారికి భగవంతుడి రూపంలో లభిస్తారు. ఇక్కడ మీకు భగవంతుడైనటువంటి ఆల్మైటీ అథారిటీ బాపు రూపంలోకి వచ్చి మిమ్మల్ని ప్యారే ప్యారే, మీటే మీటే బచ్చే అంటూ సంబోధిస్తూ పిల్లల దగ్గరికి వచ్చేశారు. ఇంతకంటే గొప్ప భాగ్యం ఇంకోటి ఏముంటుంది? అందుకని ఇంత గొప్ప మీ భాగ్యాన్ని మర్చిపోవద్దు. లక్ష్యాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. అప్పుడే సంఘం యుగంలో వజ్రతుల్యమైనటువంటి సమయంలో వజ్రతుల్యమైనటువంటి జీవితం మీ సొంతమవుతుంది. బేహద్దు కాలమానంలో వజ్రం కంటే కూడా ఎక్కువ
విలువైనటువంటి బేహద్దు భాగ్యాన్ని ఇచ్చేటువంటి సమయం రానే వచ్చింది. పూర్తి ఉత్సాహం ఉల్లాసంలో ఉండండి. బాపు మీరు కలిసి సాంగత్యంలో ఉండండి. బస్, ఇంకెవరు సాంగత్యంలోకి వెళ్ళొద్దు. దీని మించింది ఇంకేం కావాలి? మీ యొక్క ఒరిజినల్ స్వరూపమును బాపు చూస్తూ ఉన్నారు. అందుకని మీ యొక్క కర్తవ్యమును స్మృతిలో ఉంచుకొని పురుషార్థం చెయ్యండి. ఇదే పురుషార్థము పిల్లలైన మిమ్మల్ని బాప్ సమానంగా తయారు చేస్తుంది. ఇదే మీ యొక్క కల్పకల్పము అనగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న భాగ్యము ఇప్పుడు మీకు లభించింది. సంతోషంగా ఉన్నట్లయితే తేలికగా అయిపోతారు. ఈ భాగ్యం మాది అనే సంతోషంలో ఉంటే మీరు తేలికైపోతారు. ఎక్కువగా ఆలోచనతోటి ఎందుకు ఏమిటి అనే క్వశ్చన్స్ వచ్చి మిమ్మల్ని బరువుగా చేస్తాయి. అప్పుడు గమ్యం చాలా దూరంగా కనిపిస్తూ ఉంటుంది. స్వయం మీరు ఖుషీగా ఉండండి, ఉత్సాహ ఉల్లాసంలో ఉండండి, తేలికగా ఉండండి. బస్, గమ్యానికి ఇంకా చేరుకున్నాము అంతే, దగ్గరలోకి వచ్చేసాం, వెళ్ళిపోతున్నాం అనేటువంటి భావన మీకు కలిగి అదే భావనలో జీవించండి, పురుషార్థం చేయండి. నమస్తే. పరం మహాశాంతి. బేహదు పరం మహాశాంతి.